ఏ నిమిషానికి ఏమి జరుగును. నేను రెండు పార్ట్లలో విన్నాను స్క్రిప్ట్. ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్పి అట్లా ఇంటర్వల్ బ్రేక్ అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ 2 డేస్ తర్వాత వచ్చి సెకండ్ హాఫ్ చెప్పారు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. నిజంగా ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అర్థం కాదు స్క్రిప్ట్లో. క్లైమాక్స్లో అయితే క్లారిటీ వస్తుంది మీరు మళ్ళీ. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్లీ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ డెఫినెట్గా ఇది చాలా డిఫరెంట్ మూవీ అండ్ చాలా అట్రాక్ట్ చేసే మూవీ. టాలీవుడ్లో ఒక కొత్త మూవీగా ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్గా నిలుస్తుంది. సో ఐ హోప్ యుల్ ఆల్ ఎంకరేజ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది షెడ్యూల్స్ ఉంటాయి సార్ ఇది రైజా? ఇందులో 3 షెడ్యూల్స్ ఉంటాయండి. 1 సారెండ్ సిటీలో, 2 ఫారెస్ట్, 3 లండన్లో. సో 3 సాంగ్స్ ఉంటాయండి ఇందులో. ఇది యాక్చువల్గా అంటే రెగ్యులర్గా చెప్పినట్టు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్కి. ఆ ప్రొడ్యూసర్స్ అంటే నా ఫ్రెండ్స్ కాబట్టి, ట్రావెల్ అయ్యారు కాబట్టి సో నా గురించి తెలుసు. బట్ నన్ను కేవలం 2 రోజుల్లో నమ్మిన అన్వేష్ గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాను.